అందరికీ నమస్కారం తెలుగు కథలకి స్వాగతం ఈరోజు కథ సహచర్యం రచన సి లలిత గారు ఇక కథలోకి వెళ్దాం నేను ఈ జూన్లో రిటైర్ అవుతున్నాను కదా మరి నీ మాట ఏమిటి అన్నారు కృష్ణమూర్తి భార్యతో నాకు ఇంకా నాలుగు సంవత్సరాలు సర్వీస్ ఉందిగా అంది అన్నపూర్ణ అంటే నేను రిటైర్ అయిన తర్వాత నువ్వు ఇంకా ఉద్యోగం చేస్తానంటావా అన్నారు ఆయన ఏం ఎందుకు చేయను నేను మీకంటే చిన్నదాన్నే కదా అంది చిరునవ్వుతో అన్నపూర్ణ అయితే మాత్రం నేను రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే నువ్వు ఉద్యోగానికి వెళతావా అదేం బాగుంటుందే నేను ఇంట్లో కూర్చోవడం ఏమిటి నువ్వు స్కూల్కి వెళ్ళడం ఏమిటి అదేం బాగుండదు నువ్వు కూడా రిటైర్ అవ్వాల్సిందే అన్నారు ఆయన అదేమిటండి ఇప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కూడా తీసేశారు కదా అంటే రిజైన్ చేయాలి దానివల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి అయినా నేను ఉద్యోగం చేస్తూ నాలుగు డబ్బులు సంపాదిస్తే తప్పేముంది ఏమో నాకదంతా తెలియదు నేను ఇంట్లో కూర్చుంటే నువ్వు ఉద్యోగానికి వెళ్ళడం నాకు నామోషి అన్నారు కృష్ణమూర్తి గారు అయితే మీరు కూడా ఏదైనా ఉద్యోగంలో చేరండి కొంత కాలక్షేపం ఉంటుంది అందామే అబ్బే నేను మళ్ళీ ఉద్యోగంలో చేరను ఈ మధ్య ఎక్కడో కథలో చదివాను రిటైర్మెంటు కోసం ఎదురు చూసేవాడిని ఈ రిటైర్మెంట్ నాకు కావలసిన శాంతిని విశ్రాంతి ఇస్తోంది అని ఆయన అన్నాడు నేను కూడా ఆ కోవలకే వస్తాను అంచేత నేను మళ్ళీ ఉద్యోగం చేయను అన్నారు కృష్ణమూర్తి గారు అయితే అసలు నన్ను ఉద్యోగంలోకి ఎందుకు దింపారు నేను ఎంతో చెప్పేదాన్ని నేను ఉద్యోగంలో చేరితే పిల్లలు బాధపడతారండి అని అబ్బే పర్వాలేదు నీ తెలివితేటలు వృధా అవ్వకూడదు అయినా డబ్బు వస్తుంటే కాదనకూడదు అంటూ నన్ను ఉద్యోగంలోకి తోశారు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు ఏ వరకు ఎంత కష్టపడవలసి వచ్చిందో మీకు తెలుసు ఇప్పుడిప్పుడే కొంచెం రిలాక్సింగ్గా ఫీల్ అవుతూ ఉద్యోగం చేస్తున్న టైంలో ఉద్యోగం మానేయమంటారేంటండి అంది అన్నపూర్ణ కొంచెం బాధగా అన్నపూర్ణకి అంతా అయోమయంగా ఉంది తన భర్త సంగతి తనకు పూర్తిగా తెలుసు దేనికి నిదానంగా ఆలోచించడు ముప్పై ఐదేళ్ల నుండి ఆయనతో కాపురం చేస్తోంది అప్పటికీ ఇప్పటికీ అంతే తను బిఏ పాస్ అవ్వగానే తండ్రి పెళ్లి ప్రయత్నాలు మొదలు పెడితే తనకు ఇంకా చదవాలని ఉందని తండ్రితో చెప్పాలని అనిపించలేదు అన్నపూర్ణకు అప్పట్లో బిఏ అంటే గొప్పేమరి చదువు అయింది కాబట్టి ఇంకా తర్వాత స్టేజ్ పెళ్లి అని తనకు తెలుసు ఇప్పటి రోజుల్లోలా ఆడపిల్లలను స్వప్నవీధుల్లో విహరింపజేసే వాతావరణం తమ ఇంట్లో ఉండేది కాదు అప్పటికి ఈ టీవీలు ఇంకా రాలేదు మ్యాగజైన్స్ కూడా అట్టే ఉండేవి కావు వాటిలో సత్ సాహిత్యం తప్ప అన్నింటికీ తమ ఇంట్లోకి వచ్చే అర్హత ఉండేది కాదు తండ్రి సంబంధాలు చూడటం మొదలుపెట్టారే కానీ తగిన సంబంధం కుదరడం కష్టం అని మొదటి కొన్ని నెలల వరాన్వేషణలోనే తెలిసిపోయింది అంచేత అన్నయ్య ప్రోత్సాహంతో ప్రైవేటుగా ఎంఏ చదవడానికి తను నిర్ణయించింది తండ్రి కూడా అభ్యంతరం పెట్టలేదు సంబంధం కుదిరి వివాహం సెటిల్ అయ్యేసరికి తను బిఎడ్ కూడా పూర్తి చేసింది అన్నయ్య పట్టుబట్టి పెళ్లి శుభలేఖల మీద అన్నపూర్ణ ఎంఏ బిఈడి అని వేయించాడు కూడాను అనుకున్న దానికంటే ఆలస్యం అయినా అన్నపూర్ణకు మంచి సంబంధమే దొరికింది భర్త కృష్ణమూర్తి డాక్టరేట్ పొంది పెళ్లి సమయానికి యూనివర్సిటీలో లెక్చరర్ ఇటు పాఠాలు చెప్పడంలోనూ అటు రీసెర్చ్ వింగ్లోనూ మంచి దిట్ట అని పేరు సంపాదించిన వాడు అన్నపూర్ణకు చిన్నతనం నుండి తండ్రి సోదరులు పెంచుతూ వచ్చిన విజ్ఞాన పిపాస అనే మొక్క భర్త సాన్నిధ్యంలో అతని సహకారంతో పెరుగుతూ పువ్వులు కాయలతో విరాజిల్లింది కొత్త కాపురంలో అడుగుపెట్టిన తనకు కొత్త వాతావరణంలో ప్రవేశించినట్లు అనిపించేది కాదు భార్యాభర్తలిద్దరూ అనేక వర్తమాన విషయాలపై సమవుజ్జీగా చర్చించుకునేవారు ఆ చర్చల్లో విభేదాలు వచ్చినా వాటిని తీవ్ర స్థాయికి వెళ్లనీయకుండా జాగ్రత్త పడేది అన్నపూర్ణ భార్యాభర్తల వివాదాలు తాత్కాలికాలు అందులో అవి సంసారానికి సంబంధించక ఏవో లోకం పోకడల మీద అయితే మరీను ఈ నిజాన్ని గ్రహించి తమిద్దరి మధ్య వాదం తీవ్రతరం కాకుండా జాగ్రత్త పడేది అన్నపూర్ణ కృష్ణమూర్తి తను పెద్ద చదువుకున్న వాడిననే గర్వము అహంభావము లేనివాడు కాగా తన భార్య చదువుకున్నదని తెలివితేటలు గలదని గర్వించేవాడు తన భార్య తెలివితేటలను నలుగురికి తెలియపరచాలని ప్రయత్నించేవాడు అందరికీ అన్ని మంచి గుణాలే ఉండవు కదా అలాగే కృష్ణమూర్తికి చిరు కోపం కొంచెం పట్టుదల ఉండేవి అన్నపూర్ణ వీటిని పెళ్ళైన కొత్తల్లోనే గ్రహించి మొదటి నుండి జాగ్రత్తగానే మసులుకునేది ఈ సర్దుకుపోవటం అలవాటై భర్తకు ఎక్కడ కోపం వస్తుందో అతని మనస్సు ఎక్కడ కష్టపడుతుందో అని తన మనస్సులో ఉన్నది భర్తతో గట్టిగా చెప్పడానికి జంకేది పెళ్ళైన కొన్ని నెలలకు కృష్ణమూర్తికి తన భార్యతో ఉద్యోగం చేయించాలనే ఆలోచన కలిగింది ఉద్యోగంలో భార్యను చేర్పించి డబ్బు సంపాదించాలని కాదు తన భార్య తెలివితేటలను నలుగురికి తెలియజేయాలనే తపన నువ్వు చదువుకున్న దానివి నీ తెలివితేటలు ఈ ఇంటి నాలుగు గోడల మధ్య వృధా అవటం నాకు ఇష్టం లేదు నువ్వు ఏదైనా ఉద్యోగంలో చేరితే నీ చదువుకు సార్థకత చేకూరుతుంది నీకు ఇష్టమైన ఉద్యోగంలో చేరు అన్నాడు కృష్ణమూర్తి ఒకనాడు రాత్రి భోజన సమయంలో నేను ఇప్పుడు ఉద్యోగంలో చేరటం ఎందుకండి ఉద్యోగం చేయాలని నేను ఒకనొకప్పుడు అనుకునేదాన్ని కానీ ఈ సంసార జీవితంలోకి అడుగు పెట్టగానే ఆ ఆలోచనకు స్వస్తి చెప్పాను నా ఉద్దేశంలో స్త్రీకి ఉద్యోగం సంసారం రెండూ జరగవు రెండూ చేపడితే దేనికి న్యాయం జరగదు పిల్లల పెంపకానికి వారి భవితవ్యానికి అన్యాయం జరుగుతుంది డబ్బు అవసరం అయితే తప్పనిసరిగా ఉద్యోగం చేయవలసి వస్తుంది కానీ మనకు ఆ అవసరం లేదు కదండి అంది అన్నపూర్ణ ఇప్పుడు మనకు పిల్లలు లేరుగా పిల్లలు పుట్టినప్పుడు ఆలోచిద్దాంలే ప్రస్తుతం నువ్వు ఉద్యోగం చేయటం వల్ల నీకు తగిన కాలక్షేపం అవుతుంది నా ఉద్దేశంలో నీకు తగినది టీచర్ ఉద్యోగం నీ చదువును తెలివితేటలను నలుగురికి పంచితే పుణ్యం పురుషార్థం కూడాను అన్నాడు కృష్ణమూర్తి ఇక భర్తతో వాదించి లాభం లేదు పిల్లలు పుట్టినప్పుడు చూద్దాం అనుకుని టీచర్గా జాయిన్ అయింది అన్నపూర్ణ మొదట్లో బాగానే ఉండేది కానీ పెద్ద పిల్ల పుట్టిన తర్వాత తనకు ఉద్యోగం తెచ్చిపెట్టే కష్టాలు తెలిసొచ్చాయి ఇంట్లో కూతురుని చూడటానికి ఒక పనిపిల్లను పెట్టిన ఉద్యోగరీత్యా బయటకు వెళ్ళి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చే వరకు కూతురు మీదే ఉండేది ధ్యాస టీచర్గా తన ఉద్యోగానికి న్యాయం చేకూర్చలేకపోతున్నాననే బాధ కూడా కలిగేది పెద్ద పిల్ల తర్వాత రెండేళ్లకు బాబు పుట్టిన నాటి నుండి అన్నపూర్ణకు మరీ కష్టంగా ఉండేది అప్పుడప్పుడు భర్తతో అనేది ఉద్యోగానికి రిజైన్ చేస్తానని ఇవన్నీ మెల్లగా సర్దుకుపోతాయి కంగారు పడి ఉద్యోగం వదులుకుంటే తర్వాత విచారించవలసి వస్తుంది అనేవాడు కృష్ణమూర్తి తల్లి సాన్నిధ్యంలో పెరిగే పిల్లలకు ఉద్యోగరీత్యా తల్లి బయటకు వెళ్ళినప్పుడు ఆయాల దగ్గర పెరిగే పిల్లలకు మనో చాలా తేడా ఉంటుంది తల్లి పోషణలో పెరగని పిల్లలకు పెరిగితనం మనోదౌర్బల్యం ఎక్కువ అవుతాయి ఇది వారి భావి జీవితాలకు అంత మంచిది కాదు అధమం ఐదారేళ్లు వయస్సు వచ్చే వరకైనా పిల్లలు తల్లి సంరక్షణలో పెరగాలి అని మనోశాస్త్రవేత్తలు రాసే వ్యాసాలు చదివినప్పుడు తను తన పిల్లలకు చాలా అన్యాయం చేస్తున్నానని బాధపడుతూ ఉండేది అన్నపూర్ణ పిల్లలు పెద్దవాళ్లై స్కూల్లో జాయిన్ అయిన తర్వాత తను కూడా తన రొటీన్కు అలవాటు పడి మనస్సును ఆందోళన పరిధి నుండి కొంత తప్పించగలిగే స్థితికి వచ్చింది అన్నపూర్ణ తను టీచర్గా కూడా మంచి పేరు గడించింది సర్వీస్లో సిన్సియారిటీ సంపాదించగలిగింది ఉద్యోగం మానేయాలనే ఆలోచనను దూరం చేయగలిగింది స్కూల్ ఫైనల్ పరీక్ష రాసిన కూతురు తనతో అమ్మా నువ్వు ఉద్యోగం చేస్తూ మాకు అండగా ఇంట్లో లేకపోవటం మాకు ఇప్పుడు అంత కష్టంగా అనిపించడం లేదు కానీ మాకు తెలిసి తెలియని వయస్సులో నీకోసం ఇంటికి నీ రాక కోసం నేను తమ్ముడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం నువ్వు ఇంట్లో లేని టైంలో మాకు భయం భయంగా ఉండేది ఒంటరితనం ఫీల్ అయ్యేవాళ్ళం నా స్వానుభవం వల్ల నేను తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా నేను మాత్రం నా పిల్లలను నిస్సహాయులుగా ఇంట్లో వదిలి ఉద్యోగం చెయ్యను ఒకవేళ ఉద్యోగమే చేయవలసి వస్తే పిల్లలను కనను అంది చిన్నపిల్ల మాటలతో జీవితంలో తను ఎంత తప్పు చేసిందో తెలుసుకోగలిగింది అన్నపూర్ణ ఇప్పుడు పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు పెళ్ళిళ్ళయ్యాయి వారి సంసారాలు వారు చూసుకుంటున్నారు తను ఏ బాధరబందీ లేకుండా ఉద్యోగం చేయగలుగుతూ ఉంది ఈ సమయంలో భర్త తనను ఉద్యోగం మానేయమనడం తనకు కష్టంగా ఉంది భర్తతో వాదించి లాభం లేదు అయినా ఇంకా టైం ఉంది కదా అని మనస్సును సమాధానపరుచుకుంది కూతురు కిరణ్మయ్యి నర్సరీలో చదువుతున్న తన కొడుకును తీసుకుని తల్లిదండ్రులను చూద్దామని వచ్చింది ఒకనాడు మాటల సందర్భంలో కిరణ్మయ్యి తల్లితో అమ్మ నాన్న ఈ ఏడాది రిటైర్ అవుతారనుకుంటాను అంది అవును ఈ జూన్లోనే మీ నాన్నగారి రిటైర్మెంట్ జవాబిచ్చింది అన్నపూర్ణ అయితే తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అడిగింది కిరణ్మయ్యి ఆయన ఏమీ చేయరట నన్ను కూడా ఉద్యోగం మానమంటున్నారు అదేమిటి నీకు ఇంకా సర్వీస్ ఉందిగా ఉంది కానీ ఆయన రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటే నేను ఉద్యోగం చేయటం ఆయనకు నామోషిగా ఉంటుందట అందుచేత నన్ను కూడా మానేయమంటున్నారు నువ్వేమన్నావు మరి నేనేమంటానే మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంది అన్నపూర్ణ అమ్మా నువ్వు చదువుకున్న దానివి ఎన్నాళ్ళ నుంచో ఉద్యోగం చేస్తున్నావు కానీ నీకు నీ పాతకాలం గుణాలు మాత్రం పోలేదు నీకు ఇష్టం లేకపోయినా పిల్లలు బాధపడతారని నువ్వు ఎంత చెప్పినా వినక ఒకప్పుడు నిన్ను ఉద్యోగంలోకి నెట్టారు ఇప్పుడు తను రిటైర్ అవుతున్నారని తను చేయనప్పుడు తన భార్య ఉద్యోగం చేయటం తన పరువుకు నష్టం అని నిన్ను ఉద్యోగం నుంచి మానేయమంటున్నారు అన్నీ ఆయన ఇష్టాలే కానీ నీ ఇష్టాలతో పని లేదా నువ్వు ఆయన ఏం చెప్పినా తల ఊపుతున్నావు అమ్మా నీకొక వ్యక్తిత్వం అంటూ లేదా నాకు తెలియగడుగుతాను అంది కిరణ్మయ్యి కోపంగా అమ్మాయి నీకు తెలియదమ్మా మీ నాన్న స్వధహాగా చాలా మంచివారు నా చదువుకు నా తెలివితేటలకు ఎప్పుడూ గౌరవం ఇచ్చారు నా గొప్పతనం నలుగురిలో చాటడానికే నన్ను ఉద్యోగంలో చేర్చారు సంసారంలోని బాధ్యతలు మనకు అర్థమైనట్లు మగవారికి అంతగా అర్థం కావు మీ చిన్నతనంలో నేను ఉద్యోగం చేస్తూ మీరు నేను పడిన బాధలు ఆయనకు అంత కష్టం అనిపించలేదు అంచేత నన్ను ఉద్యోగం మానవద్దనేవారు ఎలాగో కష్టపడి ఉద్యోగం చేశాను కాబట్టి ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపాల్ అయ్యే సీనియారిటీ సంపాదించాను కొద్ది నెలల్లో అవ్వచ్చు కూడాను అంది అన్నపూర్ణ నువ్వు ప్రిన్సిపాల్ అవ్వటం అనేది నాన్న నిన్ను ఉద్యోగం చేయనిస్తే కదా అవును నువ్వు ఏం నిర్ణయానికి వచ్చావు ఉద్యోగానికి రిజైన్ చేస్తానంటావా అడిగిందామే ఏది ఆలోచించలేదే ఇంకా టైం ఉంది కదా అంది అన్నపూర్ణ అంటే నాన్న మాటను ఎదిరించే ధైర్యం ఇప్పటికీ నీకు రాలేదన్నమాట ఆయన తన కోణంలోంచి ఆలోచించి నిన్ను త్యాగం చేయమంటున్నాడే ఆయన చెప్పినవన్నీ అంగీకరించడానికి ఇవి పురాణపు రోజులు మీ అమ్మ అమ్మమ్మల రోజులు కావే భర్త మాటకు ఎదురు తిరిగి నిన్ను తిరగబడమని నేను చెప్పడం లేదు కానీ అమాయక స్త్రీలా ప్రవర్తించగా భర్త మాటలలోని మంచి చెడ్డలు నీ కోణంలో నుంచి ఆలోచించి నిర్ణయం తీసుకోమంటున్నాను అంతే నువ్వు ఉద్యోగానికి రిజైన్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు నాన్నతో నేను ఈ విషయం మాట్లాడతాను అంది కిరణ్మయి ఉద్వేగంగా కంగారు పడకమ్మ నేనింకా ఏ నిర్ణయం తీసుకోలేదు కదా పిల్లవాడి సెలవులకని వచ్చావు నీకెందుకు అనవసరపు గొడవలు నువ్వు ఈ విషయం మాట్లాడితే మీ నాన్న మనస్సు నొచ్చుకుంటుంది అంది అన్నపూర్ణ నాన్న మీరు ఈ జూన్లో రిటైర్ అవుతారు కదా తర్వాత ఏం చేద్దామనుకుంటున్నారు అంది తండ్రితో కిరణ్మయ్యి తల్లిని తన కొడుకుతో దగ్గరలోనే ఉన్న గుడికి పంపించి చేయడానికి ఏముందమ్మా నేను ముప్పై ఐదేళ్లపైనే ఉద్యోగం చేశాను ఇక పూర్తిగా విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాను మీ అమ్మను కూడా ఉద్యోగానికి రిజైన్ చేయమంటున్నాను అన్నారు కృష్ణమూర్తి అదేమిటి అమ్మకి ఇంకా చాలా సర్వీస్ ఉందిగా అవుననుకో కానీ నేను రిటైర్ అయిన తర్వాత అది ఉద్యోగం చేయటం బాగుంటుందా అన్నారు ఆయన ఏం ఎందుకు బాగుండదు అయినా అమ్మ ప్రిన్సిపాల్ అయ్యే ఛాన్స్ కూడా ఉందనుకుంటాను చాలా సీనియర్ కదా అంది కిరణ్మయ్యి అవును కానీ నాకు మాత్రం అది ఇంకా ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అదేమిటి నాన్న అమ్మ ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఒకప్పుడు ఉద్యోగంలోకి పంపారు ఇప్పుడు ఉద్యోగం మానమంటున్నారు ఇదేమైనా బాగుందా అమ్మాయి నువ్వు చిన్నదానివి నీకు లోకం పోకడ తెలియదమ్మా మగవాడు ఇంట్లో కూర్చుంటే భార్య ఉద్యోగం చేయడం బాగుండదమ్మా మగవాడి గౌరవ మర్యాదలు ఆలోచించాలా వద్దా ఎప్పుడూ మగవారి గౌరవ మర్యాదలేనా ఆడవారికి అక్కర్లేదా ఇవి సతీ సహగమనం రోజులు కావునన్నా అమ్మ ఉద్దేశం కనుక్కున్నారా లేదు నా ఉద్దేశం చెప్పానంతే అన్నాడు కృష్ణమూర్తి కొంచెం బాధగా కూతురు ఊరు వెళ్ళిన తర్వాత కృష్ణమూర్తి భార్యతో అవును నేను ఉద్యోగం మానేయమన్నానని అమ్మాయితో చెప్పావా దానితో మాట్లాడే బదులు నీ ఉద్దేశం గట్టిగా నాతోనే చెప్పవచ్చుగా అన్నారు కొంచెం కోపంగా నేను దానితో ఏమీ చెప్పలేదండి అన్నీ అదే మాట్లాడింది దాని సంగతి మీకు తెలుసుగా అంది అన్నపూర్ణ దానిది దురుకు స్వభావమేననుకో కానీ దానికి మంచిదని తోచింది నిర్భయంగా చెప్పగల ధీమా దానికింది అదే దానిలో నాకు నచ్చిన గుణం సహజంగా స్త్రీలలో లేని గుణం అది అన్నిటికీ సర్దుకుపోదామనే ధ్యాసే కానీ మనసులో ఉన్నది మంచిదని తోచింది ఎందుకు గట్టిగా చెప్పరో మీ ఆడవారు అన్ని నిర్ణయాలు భర్తలే తీసుకోవాలి భార్యలు అవి తప్పక పాటించాలి అని ఎక్కడో కొద్దిమంది తప్ప అందరు మగవాళ్ళు అలా అనుకోరు నీ మాటే తీసుకో నేను ఉద్యోగంలో చేరవన్నప్పుడు నువ్వు చేయనని కానీ మానేస్తానని కానీ గట్టిగా ఎప్పుడూ నాతో అనలేదు పిల్లలు బాధపడతారండి అనేదానివే కానీ నేను ఇంకా ఉద్యోగం చెయ్యను అని ఖచ్చితంగా నాతో ఎప్పుడూ చెప్పలేదు ఒకవేళ నువ్వు ఉద్యోగం మానేసినా బలవంతంగా నీ చేత చేయించగలిగేవాడినని అనుకోకు కొంతకాలం ఇంట్లో మనస్పర్థలు ఉండేవేమో అలా అని కూడా నేను అనుకోను చదువుకున్న దానివి కదా అని ఉద్యోగం చేయమన్నాను నువ్వు ఉద్యోగం చేయటంలో నీ స్వార్థం లేదనుకోకు కానీ అదంతా నా తప్పుగానే పిల్లల దగ్గర చూపించావు మీ ఆడవారు తప్పెప్పుడు మగవారిదే అని చూపించడానికి ఎందుకు ప్రయత్నిస్తారో తెలియదు నాకు కొంచెం కోపం పట్టుదల ఉండవచ్చును కానీ మన పెళ్ళైన ఇన్ని సంవత్సరాలలోనూ నీ మాటకే ప్రాధాన్యత ఇచ్చాను అది నీకు తెలుసు నీ ఉద్యోగ విరమణ విషయంలో నాకు తోచింది చెప్పాను అప్పట్లో నేను ఉద్యోగానికి వెళితే నీకు ఇంట్లో తోచదు కదా అని ఉద్యోగం చేయమన్నాను ఇప్పుడు నేను ఎట్లాగూ రిటైర్ అవుతున్నాను కదా నువ్వు కూడా ఇంట్లో ఉంటే ఇద్దరం ఈ వయసులోనైనా సమస్యలు మరచి తతిమ్మ జీవితకాలం హాయిగా గడిపితే బాగుంటుందని అనుకున్నాను ఎంతైనా మనిద్దరం జీవిత సహచరులం కదా ఈ వయసులో ఇక విశ్రాంతిగా హాయిగా కలిసి ఉందామని కానీ నీ ఆలోచనకు ప్రాముఖ్యం ఇవ్వాలని అమ్మాయి చెప్పింది అలాగే నీకు ఉద్యోగం చేయాలని ఉంటే చెయ్యి దానికేముంది అన్నారు కృష్ణమూర్తి భర్త మాటలకి ఆలోచనలో పడింది అన్నపూర్ణ త్యాగం అనే మాట కాకపోయినా ఈ వయసులో భర్తకు తన సహచర్యం చాలా అవసరమని భావించింది ఇంట్లో ఒంటరిగా ఉండే భర్తకు తను నిజమైన జీవన సహచరిగా ఉండాలని నిర్ణయించుకుంది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు